Hi friends, welcome back to my channel PZ All in One. ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ షేర్ చేస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే మనకి ఆనియన్స్తో, రెడ్ ఆనియన్స్తో చేసేటువంటి ఆయిల్. ఈ ఆయిల్ గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆయిల్తో చేసుకోవడం వల్ల, ఈ ఆనియన్ ఆయిల్ లాగా చేసుకొని మనకి హెయిర్కి పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందని నేను ఇది ఈ విధంగా ఆయిల్ చేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే మనం ఆనియన్స్ని ఒక జ్యూస్లా చేసుకొని తలకి పెట్టుకోవడం వరకే తెలుసు, లేదా షాంపూ లాగా యూస్ చేసుకోవడం ఒక్కటే అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఈ విధంగా ఆయిల్ అయితే మనకి ఎప్పుడూ కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాగా ఆయిల్ లాగా చేసి నేను షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మీ దగ్గర కనుక కరివేపాకు అట్లాగే ఉసిరికాయలు ఉంటాయి, అవి కూడా యూస్ చేసుకోవడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. నా దగ్గర ఈరోజు అవి రెండు కూడా లేకపోతే నేను పౌడర్ మాత్రమే, ఉసిరికాయ పౌడర్ కలుపుతున్నాను. ఈ మధ్యకాలంలో మన అందరి ప్రాబ్లం కూడా హెయిర్ లాస్ అండి. ఈ హెయిర్ లాస్ కోసం మనం ఇప్పుడు ఈ విధంగా ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం. దీనికోసం పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను, అలాగే ఇది కలబంద అండి, లోపల గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి కలబంద. అట్లాగే ఇవి మెంతులు, నానబెట్టైనా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా సరే తీసుకోవచ్చు. ఇవి ఒక వెల్లుల్లి రెబ్బండి. ఈ వెల్లుల్లి కూడా వేసుకోమని చెప్పేసి ఒకళ్ళు నాకు సజెస్ట్ చేశారు, అందుకని వేస్తున్నాను నేను. ఇది వచ్చేసి కొబ్బరి నూనె, ఇది విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నమాట. అట్లాగే మనకి బ్లాక్ సీడ్స్ అని దొరుకుతాయండి, అవి కూడా ఒకసారి ఉడకబెట్టుకొని వాటర్లో మనకి కలబందలాగా గుజ్జు వస్తుంది, అది ఆ గుజ్జు తీసుకొని డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అవి అవైలబుల్ లేవు, అవి కూడా యూస్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వెల్లుల్లి, అలాగే ఈ ఆనియన్స్, ఇట్లాగా మెంతులు, అలాగే మనకి ఈ కలబంద కూడా వేసుకొని ఒక మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకుందాం ఇదంతా కూడాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో వేసుకొని, అట్లాగే కొబ్బరి నూనె కూడా దీంట్లో వేసుకోవాలండి. ఈ రెండు కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకొని కాచుకోవడమే. ఇదంతా కూడా కొంచెం కాగి మనకి పైకి వచ్చే వరకు కాసుకోవాలి ఈ కొబ్బరి నూనె అంతా కూడాను. అలాగే ఏంటంటే కరివేపాకు, ఉసిరికాయలు ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, అది కూడా వేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయండి వీటన్నిటి వల్లను. స్టవ్ మీద పెట్టుకొని ఇది ఒక పావు గంట కాగనిద్దాం. ఇప్పుడు నేను ఆమ్లా పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, పతాంజలి షాప్లో అయితే ఇంకా ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే డైరెక్ట్గా ఏవైనా వేసుకోండి. అలాగే ఇవి ఒక 2 స్పూన్లు లాస్ట్లో వేయాలి ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే ఇది ముందే వేసుకున్నామంటే ఇది త్వరగా మాడిపోతుంది. కాబట్టి ముందు మనం వేసుకున్నవన్నీ కూడా బాగా కాగి పైకి వచ్చినాయి అనుకున్న తర్వాత, మనకు ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత అవన్నీ కాగిపోయి, ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందు ఇది వేసుకొని ఇంకొంచెం సేపు మనం కాచుకొని తీసేసుకోవడమేనండి. ఇది ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనం ఆగిపోయింది తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి, మనం పౌడర్ వేసాక ఎక్కువ కాకూడదు, తీసేసుకుందాం. మనం స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మనం చల్లారనివ్వాలండి ఆయిల్. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇట్లా స్ట్రైనర్ అయినా సరే, లేదంటే ఒక క్లాత్ ఉంటే క్లాత్ అయినా సరే తీసుకొని ఈ విధంగా మనం ఒకసారి వడకట్టుకోవాలి. ఇదంతా కూడా వడకట్టుకున్న తర్వాత ఇలాగా ఒకసారి మనము ఈ పిప్పంతా కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఈ స్పూన్తో కానీ ఏదన్నా పెట్టుకొని మనం ఒకసారి ఫ్రెష్ చేసామంటే మొత్తం వచ్చేసిద్ది, ఎక్కడా కూడా మనకి వేస్ట్ అవ్వలేదంటే ఆయిల్ అంతా కూడా వచ్చేసింది చక్కగాను. ఇదేంటంటే మీరు మరీ బ్లాక్గా ఉంది, ఆయిల్ మాడిపోయిందేమో అనుకుంటారేమో, కాదండి ఇది మాడిపోవడం కాదు, మనం పౌడర్ వేసుకునేటప్పటికి ఈ షేడ్ వచ్చేసింది, మనకి ఆయిల్ ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోయింది అన్నమాట. అదే కనుక మనము ఉసిరికాయలు ఉంటే డైరెక్ట్గా ఆ ఉసిరికాయలైనా సరే వేసుకోవచ్చు, చక్కగా మనకి కలర్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యాప్సిల్స్ తీసుకుని పెట్టుకున్నాం కదా మనం, ఇవి కూడా వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక గాజు బాటిల్లో కనుక తీసుకున్నాము అంటే మనకి కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు బాగా. ఇప్పుడు ఇవి కూడా కలుపుకుందాము.
ఇంతే ఫ్రెండ్స్ మన హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక 1 మంత్ కన్నా ఎక్కువ వాడకూడదండి. ఇది ఎక్కువగా చేసుకొని పెట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో, ఇది ఎక్కువగా చేసి పెట్టుకున్నాము అంటే మాత్రం మనకి అది యూస్ఫుల్గా ఉండదు, ఎందుకంటే దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అంతా కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఎక్కువగా మాత్రం చేయొద్దు, ఒక 1 మంత్కి సరిపడా చేసుకొని వాడుకోండి అంతేనండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.